లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం తెలంగాణ 99ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆస్తి ఎంత ఉన్నా కూడా పెట్టే మనస్తత్వం కొందరికే ఉంటుంది. అలాంటి వారిలో బాలీవుడ్ నటుడు సోను సూద్ ఒకరు. తెలుగు, తమిళం, హిందీ భాషలలో విలన్ గా నటించి ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న సోను సూద్ కరోనా కష్టకాలంలో రియల్ హీరో అనిపించుకున్నాడు. ఎక్కడ ఆపద వస్తే అక్కడ తాను ప్రత్యక్షమయ్యేవాడు. కష్టంలో ఉన్నవారికి అండగా నిలిచాడు. దేవుడిగా కొలవబడుతున్న సోను సూద్ సాయాలకి అంతే లేకుండా పోయింది. కోట్ల ఆస్తులు కూడబెట్టుకున్న రాజకీయ నాయకులు తారలు చేయలేని పనులని సోను సూద్ చేస్తుంటే ఆయన ఆస్తులు ఎంత ఉన్నాయనే చర్చ ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ మారింది. రీసెంట్ గా ఓ బాలీవుడ్ మీడియా సంస్థ సోను ఆస్తులపై అధ్యయనం చేయగా అతడి మొత్తం ఆస్తుల విలువ 130 కోట్లని తేలింది. ఇందులో ఆయన ఇప్పటి వరకు 10 కోట్లు ఖర్చు చేశాడని అంటున్నారు. సినిమాల ద్వారా బాగానే సంపాదించిన సోను ముంబైలో పెద్ద ఇల్లు కొన్నాడు, హోటళ్లు తెరిచాడు, ఇటీవల తన హోటల్ ని వైద్యుల కోసం కేటాయించాడు కూడా. సేవలోనే ఆనందం పొందుతున్న సోనుని ఎంత పొగిడినా తక్కువే అంటున్నారు. ఆయన సాయం పొందిన వారు సోనుకు ఏమిచ్చి రుణం తీర్చుకోవాలని చెబుతున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తెలంగాణ 99ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ నోటిఫికేషన్స్ కోసం గంట కొట్టడం మర్చిపోవద్దు.